గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. విజయ్, ఆ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నారు మీరు, అక్కడ పరిస్థితి ఏంటో కొంచెం వివరించండి. ఎస్, ప్రస్తుతం నేను రేవంత్ రెడ్డి నివాసం, డిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదే విధంగా సీఎం రేస్ లో ముందంజలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నివాసం ముందు ప్రస్తుతం ఒకసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున జాతీయ మీడియా, అదేవిధంగా లోకల్ మీడియాతో పాటుగా సాటిలైట్ ఛానల్స్ ఇలా పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ప్రస్తుతానికి ఇక్కడికి రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు ఇప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే భారీ స్థాయిలో కూడా కాసేపట్లో ఒకవేళ ఇదే మెజారిటీని, ఇదే ఆధిక్యతను కానీ కాంగ్రెస్ పార్టీ కొనసాగించి అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రతను కూడా పెంచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ కొంతమంది కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, అంటే బొక్కేలతో పాటు కూడా ఇక్కడికి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ, అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ విజయం సాధిస్తుంది అనేటువంటి ధీమాతో వీరందరికీ మనం వీరితో మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ ఎందుకు మీరు బొకే తీసుకొచ్చారు అంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్ లో కనిపిస్తుంది, అంటే అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉందని చెప్పారు. విశ్వసించి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం పెట్టడానికి అందరూ ఓటు వేశారు. చాలా మంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. రైట్, ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తున్నారు? 75%, ఇంకా పెరగచ్చు. 75% నమ్ముతాం, ఇంకా పెరగచ్చు. మీరు చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? ఏ ప్రాంతం నుంచి రావడం? కోదాడు నుంచి వచ్చానండి. అసలు రేవంత్ రెడ్డి గారు కలవడానికి ఆర్టీఎస్ పార్టీ తెలంగాణలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని నమ్మి ఆ లీడింగ్ తీసుకొచ్చి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? అక్కడ నుంచి వచ్చాను. కొత్తపల్లి, మహేశ్వరు, బాలకృష్ణ, అన్ని కాంగ్రెస్ పార్టీ విజయవంతం 40 సీట్లు తప్పే రావు, ఇంకా పైన రావచ్చు. ఖచ్చితంగా జనాలు మాకు కోరుతున్నారు. కష్టపడ్డ వల్ల సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కష్టపడి మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు. మళ్ళీ వారికే ముఖ్యమంత్రి, వారే ముఖ్యమంత్రి, వారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మొత్తం ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని నమ్మకం ఉందా మీకు? నమ్మకంగా బాగా అవుతారు. ఎవరు ఏం చేస్తారు ఏం కాదు, 20 సీట్లు వస్తారు. ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సార్లు పైన వస్తే తప్పిస్తాం. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ప్రస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనేది అధిష్టానం నిర్ధారిస్తుంది. ఎవరు సీఎం అనేది సిఎల్పి మీటింగ్ జరిగిన తర్వాత డిసైడ్ అవుతుంది అంటున్నారు తప్ప ఎక్కడ కూడా ముందుగానే రేవంత్ రెడ్డి పేరు అనేది లేదు అని అంటున్నారు. దానిపై మీరు లేదు, ఖచ్చితంగా అధిష్టానాలు కానీ మా ప్రజలు కానీ రేవంత్ అన్నకే ఒప్పుకున్నారు. అంటే ఎలా కష్టపడ్డారంటే, ఏంటి ఆయన పార్టీని అంత కీలకంగా ఆయన ఈ స్థాయిలో ఆయన అధికారంలో తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించారు? ఆయన చేసినటువంటి ఏంటి? ఆయన చేసిన కార్యకర్తలు ఎన్ని కష్టాలున్నా కలుపుకొని కలుపుకొని అందరినీ కలుపుకొని కష్టపడ్డ అమ్మ కొనే పథకాలని నిరూపించి గెలిపించి మమ్మల్ని అందరూ ఒక తాటి మీద వారికి తప్ప వేరే మార్గం లేదు. ఇన్నా ఇప్పుడు ఇదివరకట్ట ఇదైంది, మళ్ళీ అది అయితే జనాల అంత సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని తీసుకొచ్చండి, ఒక తాటిపై తీసుకొచ్చింది. సీనియర్ జూనియర్ కాకుండా యువకులకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చారు. ప్రతిపక్షం వల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడే కాంగ్రెస్ జెండా పట్టిన తెలుగుదేశం ఆయన ఉండి 10 సంవత్సరాలకు ముందు నడిపించింది కాబట్టి ఈ కాంగ్రెస్ ఈ విధంగా ఇప్పుడు ఈ లీడింగ్స్ వచ్చింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 75 సీట్లు వస్తాయి. రేపు రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని మేము విశ్వసిస్తున్నాం. అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటారని. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి చాలా దశాబ్దాలు అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలా 25 ఏళ్ళ పైబడినటువంటి నేతలు కూడా ఉన్నారు. వీరందరినీ కాదని టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇస్తారని ఎలా నమ్ముతున్నారు సార్? 25-30 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు కూడా ఒక పార్టీని ఈ విధంగా తీసుకెళ్ళారు. ఎవరైతే గట్టి నాయకుడు కేసీఆర్ కు తగ్గ మొగుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉండి జెండా పట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా పోరాడి జనాల్లో ఒక చైతన్యవంతం తీసుకొచ్చి ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించిండు, చేసిండు రేవంత్ రెడ్డి గారు. అందుగురించి ప్రజలు నమ్మి రేవంత్ రెడ్డి గారిని ముందు చూసేసి సోనియామ్మని చూసేసి తెలంగాణ ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి మేము అందరం ఓట్లు వేసినాము. ఖచ్చితంగా గెలుస్తాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో 20-30 సంవత్సరాల నుంచి 4 గంటల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అది జరగకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు
ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము. రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటాయి. ఏ పొజిషన్ లో కూడా 100% గవర్నమెంట్ అది సాఫీగా సాగిపోతుంది. అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. రేవంత్ రెడ్డి గారి మాట 100% నడుస్తుంది. ఎస్, ఇది నిరుపమ గారు చూస్తే ఇక్కడ చాలా మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతారు. రేవంత్ రెడ్డి ఆయన పిసిసి చీఫ్ అయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రాబోతుందంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో కార్యకర్తలు ఒక మనోస్థైర్యం పెరిగింది, నాయకులందరిలో కూడా జోష్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని వీరందరూ కూడా భావిస్తున్నారు. అయితే పెద్ద స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ భారీ ఎత్తున భద్రతలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం కాసేపు తర్వాత అంటే ఫలితాలు ప్రజెంట్ అయితే మాత్రం ట్రెండ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే మరొక గంట గంటన్నర గడిచిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి నేరుగా తాజ్కృష్ణకు వెళ్తారా లేదంటే గాంధీ భవన్ వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 70-75 స్థానాలు కాంగ్రెస్ ఈజీ సన్యాసంగా విజయం సాధిస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ధీమాగా మన అందరూ అభిమానులు అందరూ ధీమాగా ఉన్నాం. ఏ అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వేధించుకొచ్చారో ఆ విధానం ఆ స్థాయిలో మళ్ళీ ఆ విధానాన్ని మన రేవంత్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టాక ఆయన ఈ పార్టీకి వేధించుకొచ్చారు. కాబట్టి మొత్తం శక్తి ఆయన భుజస్కంధాలపైన వేసుకుని ఈ పార్టీని ఈరోజు విజయానికి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. We'll be right back.